హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చిత్రాన్నం రెసిపీ చూపిస్తున్నాను. ఈ రైస్ వచ్చేసి లంచ్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా, లేదా డిన్నర్లోకైనా పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఒక 10 to 15 minutes ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసామనుకోండి, మెత్తగా అయిపోతాయండి. తినేటప్పుడు అంత బాగుండదు టేస్ట్. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 10-12 గింజలు మెంతులు వేసుకోండి. మెంతులు మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ అంత అంటే చేదుగా వచ్చేస్తుంది. సో ఆ తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు 1 వేసుకున్నాను. అలాగే తరిగిన పచ్చిమిర్చి 1-3 వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన క్యాప్సికం 1 వేసుకుంటున్నాను, మీడియం సైజు 1. విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. క్యాప్సికం వేస్తున్నాను కాబట్టి స్పెషల్ చిత్రాన్నం అని చెప్పానండి. వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. క్యాప్సికం త్వరగానే మగ్గిపోతుందండి, 1 నిమిషం వేగితే సరిపోతుంది. తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా, అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేసుకోవాలి. ఈ కొబ్బరి మాడకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, 1 నిమిషం వేయిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 2 నిమ్మకాయలు వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇందులోకి 2 నిమ్మరసం వేసుకుంటే 2 నిమ్మకాయలు వేసుకుంటేనే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులన్నిటిని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. నార్మల్గా అయితే ఇలా నిమ్మరసం వేసిన వెంటనే కొంచెం జ్యూసీ జ్యూసీగా వస్తుందండి, ఓన్లీ కొబ్బరి అనుకోండి పొడి పొడిగా అయిపోతుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ 1.5 గ్లాస్ వరకు రైస్ని ఈ విధంగా పొడి పొడిగా వండుకొని బాగా చల్లారి పెట్టుకున్నానండి. చల్లారిన అన్నంలోకి ఈ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటతో కాకుండా చేతిని ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకుని ఇలా చేతిని బాగా కలుపుకోండి, అప్పుడే మసాలా అనేది చక్కగా పడుతుందండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా ఒక 10 to 15 minutes ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.